బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ కమిటీ తూర్పు గోదావరి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తుని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతినగర్ నాసా విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ కోర్ట్ మెజిస్ట్రేట్ శ్రీధర్, ఏజేఎఫ్సి మెజిస్ట్రేట్ గౌరీ శంకర్ రావులు చట్టాల గురించి వివరించారు. చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ కృష్ణశేఖర్, న్యాయవాదులు ప్రగడ చక్రరావు, రవికుమార్, సిహెచ్వి రమణ, ఎస్ నాగేశ్వరరావు, సాక సత్యబాబు, లోవరాజు, సిహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా చదువుకోవాలి, మంచిని పాటించాలి, చెడుకు దూరంగా ఉండాలి, ఎప్పుడు నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం నిత్యం అది మన దైనందిన జీవితంలో భాగం, ఇప్పుడు రోజువారీ జీవితంలో నీతి నిజాయితీ అనేది ఖచ్చితంగా ఉండవలసిందే. అలా ఉంటే రేపటి నాడు మనం ఇంకేమీ అవసరం లేదు, ఆటోమేటిక్గా మన కెరీర్ కానీ జీవితాంతం కూడా ముద్ర పడిపోతుంది. ఈయన చెప్తే నిజము అనే ముద్ర ఆటోమేటిక్ పడిపోతుంది. అలా ఉంటాం మనం చిన్న చిన్న విషయాలు అసలు ఎట్టి పరిస్థితులు మనం అబద్ధం ఆడకూడదు. అందుకున్నట్టు తప్పు చేస్తే తప్పు చేసేది ఒప్పుకోవాలి, సరిపోతుంది. ఒక తప్పును ఒప్పులు చేయాలని అనుకుంటే రకరకాల అబద్ధాలు చెప్పవచ్చు, నిజమే కదా? కాబట్టి మనం అలాంటి చేయకూడదు ఖచ్చితంగా. వాళ్ళని ఎలా మనము డెవలప్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చైతన్యం చేయాలి అంటే మీకు సంబంధించిన వరకు ఎలా అంటే బడుగు వర్గాలు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళని ఎలా అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని చైతన్యం చేయడానికి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. ఒకటి మహిళల కార్యక్రమం అని ఉంటుంది, అలాగే ఈరోజు ఏమో స్ట్రీట్ చిల్డ్రన్ డే అని ఉంది. అందుకు ఆ కార్యక్రమం నిమిత్తం మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనము ఇప్పుడు మరొకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఈ సంవత్సరం మనకి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి దానికి ఏంటంటాము బాగా